ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. మీ అందరూ బాగుండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు, ధైర్యం ఇస్తాడు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. అయితే దేవుడు నిజంగా మన జీవితాల్లో ఎన్ని అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు కదా. దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, అన్నిట్లో కూడా దేవుని చిత్తం ఉంది అని నమ్ము. అంతే, దేవుడు నా జీవితంలో ఏదో చేయబోతున్నాడు అని మనం నమ్మగలిగితే దేవుడు అద్భుతమైన కార్యం మన జీవితంలో చేస్తాడు. మొదటి సమయలు గ్రంథం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే, ఇక్కడ మొదటి సమయలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. 6వ వచనం కదా, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ఈ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదం రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని వచ్చేసారండి. ఒక్కోసారి ఎంత కష్టకాలం వస్తుందంటే మన జీవితంలో, అమ్మా దావీదు ఆయన ఎవరు? అసలు ఒక సామాన్యమైన మనిషి కాదు దావీదు, ఒక రాజు. అసలు రాజుకి ఇన్ని నిందలు వస్తాయా, ఇన్ని అవమానాలు వస్తాయా? ఎంత కణం భార్యను పిల్లలను పట్టుకెళ్ళి సెరసాల్లో వేసి వాళ్ళు చేసే పనులు బట్టి అంట అక్కడ ఆయన అంటున్నాడు, ఆయనంత ప్రాణం విసిగిపోయిందంట. ఎవరిని? రాళ్లతో కొడుతున్నారంట, దావీదుని రాళ్లతో కొడుతున్నప్పుడు రాళ్ళు రువ్వి కొట్టగా, దావీదు మీదకి రాళ్ళు రువ్వి కొట్టగా ఏంటంట, దావీదు ప్రాణం విసిగిపోయింది. నిజమే దేవుని బిడ్డ, ఎప్పుడైనా నువ్వు గుర్తుపెట్టుకో, రాళ్ళు రువ్వి కొట్టగా కదా రాళ్ళు నీ మీద పడుతున్నాయా. రాళ్ళు అంటే అదే అంటారు, ఏమంటారంటే లోక్ సామెత ఒకటి ఉంటుంది కదండి, ఏంటంట, కాయలున్న చెట్టుకి రాళ్ల దెబ్బలు. అలాగే నీ జీవితంలో, మన జీవితంలో ఎన్నో రాళ్ల దెబ్బలు కదా. నా జీవితంలో కూడా ఎన్ని రాళ్ల దెబ్బలంటే చెప్పలేనన్ని రాళ్ల దెబ్బలు. అయినా సరే నేను దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నా, ఆయన పిలుపుని బట్టి ధైర్యం తెచ్చుకున్నా, ఆయన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుని సన్నిధిలో నిలబడ్డా. అలాగే నీ జీవితంలో రాళ్లలాంటి దెబ్బల్లాంటి ఒకవేళ వచ్చినా, నీ ప్రాణం విసిగిపోయి ఏడ్చుటకు కూడా దుఃఖపట్టకు కూడా నీకు శక్తి లేకుండా బాధపడుతున్నావా ప్రభువా? ఏడవాలంటే ఇక కన్నీరు లేదు ప్రభువా, ఇక ఏడవలేను, ఇక ఏడ్చే శక్తి కూడా నా జీవితంలో కోల్పోయాను అని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుని యొక్క సన్నిధిలో దావీదు లాంటి వాడే ఏడ్చినప్పుడు, రాళ్ల చేత కొట్టబడినప్పుడు, తరమబడినప్పుడు, సెరసాలలో తన ముందు, తన కళ్ళ ముందు తన భార్యలను తన పిల్లలను రాళ్లతో కొడుతూ సెరసాల్లో వేసి బంధించి వారందరినీ కూడా ఏంటంటే చెల్లా చెదురు చేస్తుంటే దావీదు ఏమి చేయలేని వాడే, ఏమి చేయలేక ఏం చేస్తున్నాడంటే యెహోవాను బట్టి ఏం చేసాడటండి, ధైర్యము తెచ్చుకొనను. దేవుని బిడ్డ, ఈ సమయంలో దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు, నీ ప్రార్థన ఆలకించే నీ దేవుడు చాలా నమ్మకమైన దేవుడు. అందుకని దావీదు లాంటి శ్రమలు వచ్చినా, లేకపోతే ఆయనలాగా ఏడిచే ఓపిక లేకపోయినా, శ్రమ మీద శ్రమ, రాళ్ళు కొడుతున్నారా, స్నేహితులు నిందిస్తున్నారా, నీ బంధుమిత్రులు చీ వీళ్ళకి ఏముందని, వీళ్ళకున్నవన్నీ ఒకప్పుడు పోగొట్టుకున్నారనేటువంటి నింద నీ మీద వేస్తున్నారా, భయపడబాకు. ఏంటంట ఎవరిని బట్టి చెప్పండి అమ్మా, ఎవరిని బట్టి అంట, దావీదు దేవుడిని, ఏంటంట దేవుణ్ణి బట్టి, దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకునంట, మళ్ళీ తిరిగాడంట. లేచి ఎన్ని బాధలు, భార్యను పిల్లల్ని ఆయనక ఎక్కడ పంపించి, సెరసాలలో పంపించి రాళ్ళు రుక్కొట్టి రువ్వినా సరే మరి ధైర్యం తెచ్చుకుని లేచి ఆయనంట ఏ పోదును ధరించుకొని మళ్ళీ ఏం చేస్తా తెలుసా, దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయటం, కనిపెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించాడట. ఆమేన్. ఎక్కడ పడిపోయాడో దేవుడు అక్కడ లేపాడు, ఎక్కడ ఏడ్చాడో అక్కడ పైకి తీశాడు, ఎక్కడ కృంగిపోయాడో ఆ ప్రార్థన మరలా ఏ పోదును ధరించుకొని పోగొట్టుకున్నాడండి. ఇన్ని నిందలు వచ్చినందుకు, ఇన్ని అవమానాలు వచ్చినందుకు, ఇన్ని బాధలు వచ్చినందుకు ప్రభువును వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. నీ జీవితంలో దేవుని బిడ్డ, ఎందుకో నాకు కనిపిస్తుంది ఈ యొక్క బాధలో, ఈ యొక్క విచారంలో నువ్వు ప్రార్థన సరిగ్గా చేయట్లా,
దేవునికి స్తోత్రం. నిజంగా బాధ మీద బాధ, ఇక ఏడవటానికి కన్నీళ్ళు లేవు ప్రభా, నేను అనుకుంటున్నావు కదూ, ప్రార్థన సరిగా చేయట్లా నువ్వు. మళ్ళీ దేవుడేమంటున్నాడు, తిరిగి నువ్వు లేచి ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయి, దేవుని చిత్తాన్ని కనుక్కో, దేవుని చిత్తం మీద ఆధారపడు, దేవుని చిత్తంలో ప్రార్థన చేయి. అప్పుడే దేవుని జీవితంలో అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, ఇదిగో నిందలు వస్తాయి, అవమానాలు వస్తే, నీ ఇంట్లో వాళ్ళు, నీ పిల్లల మీదకి శోధన వస్తుంది, అన్నీ వచ్చినా సరే నీవు మాత్రం రాళ్ల దెబ్బలు తింటున్నావేమో, రాళ్ళు పెట్టి నిన్ను ప్రేమించేవాళ్ళు, నీతో ఉన్నవాళ్ళు అనేకమైన నిందలు నీ మీద వేస్తూ రాళ్ల దెబ్బలు కొడుతున్నారేమో, కానీ నువ్వు భయపడకు. దావీదు ఏం చెప్పి, మన దేవుణ్ణి బట్టి, మనం ప్రేమించే దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుని ఏ పోదును ధరించుకున్నట్లుగా ప్రార్థన ధరించుకో, ఉపవాసం ధరించుకో. ప్రార్థనలో కోల్పోతున్నావు నువ్వు, జాగ్రత్త, ప్రార్థన తగ్గిపోతుంది నీ జీవితంలో. మరలా తిరిగి ప్రార్థన మంటతో నువ్వు ఉన్నప్పుడు అద్భుతమైన కార్యము దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. దావీదు వలె ఏం చేయాలి, దేవుని చిత్తమైతే నువ్వు ఆ వాక్యాన్ని మరొకసారి అదంతా కూడా కూర్చున్నప్పుడు నువ్వు మొదటి సమయాలు గ్రంథం 30 అధ్యాయం నువ్వు చదువుతూ ఉంటే, దావీదుని ఎందుకు రాళ్లతో కొట్టారు, దావీదు ఎందుకు అంతగా ఏడ్చాడు, దావీదుకి ఏడ్చటకు శక్తి లేకుండా ఎలా చేశాడు, ఎందుకు దేవుని బట్టి అంత ధైర్యం తెచ్చుకున్నాడు అనేటువంటి వాక్యంలో నీకు అర్థమవుతుంది. కాబట్టి నీవు కూడా ఈరోజు దేవుడు నువ్వు ఏడ్చుటకు ఒకవేళ శక్తి లేదేమో, మన అంశం ఏంటంట, ఏడ్చుటకు నీకు శక్తి లేదేమో, కానీ ప్రభు అంటున్నాడు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో, నీ యొక్క రాళ్ల దెబ్బల నుంచి, నీ యొక్క నిందల అవమానాల నుంచి దేవుడు ఈరోజు నీతో ఉన్నాడు, ఇప్పుడే నీతో ఉన్నాడు, ఇప్పుడే ఈ క్షణంలో నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీను, నాకును, మనందరికీ ఈ దినము దయచేయనుగాక. ఆమేన్. మీకోసం దేవుని బిడ్డలారా చిన్న ప్రార్థన చేస్తా. బిడ్డ కళ్ళు మూసుకో, దుఃఖపడుతున్నావా, ఏడుస్తున్నావా ఈ నిందలతో, ప్రభువా ఇక నేను ఏడవలేకపోతున్నట్టుగా, ఇక నాకు శక్తి సరిపోవట్లేదయ్యా, అయా ఏడ్చే శక్తి నాలో లేదు అయ్యా, ఈ రాళ్ల దెబ్బలు అయా ఇదిగో తల్లి గుండెకపోతాను అయ్యా, ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నాను అనుకుంటున్నావా, దేవుణ్ణి ముందున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, నీ మొరాలకిస్తున్నాడు, నీకు ధైర్యంగా నేనున్నానని చెప్పి నీ ముందు నడుస్తున్నాడు. ఇది నువ్వు నమ్మగలిగితే ఈరోజు నీ జీవితంలో ఈ కార్యము ప్రభు చేయబోతున్నాడు. పరిశుద్ధులైన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఏ బిడ్డైతే ఏ రోజునైనా అయ్యా ఇదిగో ఈ వాక్యం వింటూ ఏడుస్తున్నారో, ఏ బిడ్డైతే రాళ్ల దెబ్బల చేత వేదన చెందుతున్నారో ప్రభు, అయా వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నా, అయా వారిని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నా. ఈ దినమంతా వారి ముందుండండి ప్రభువా. అయ్యా స్తోత్రం నాయన, అయ్యా వారి ముందు ఉండి ధైర్యము, ఎక్కడ ధైర్యం చెడిపోయి ఉన్నారో ప్రభువా అక్కడ ధైర్యం అనుగ్రహించి నా తండ్రి వారి ముందు నడిచి వారిని, వారి పిల్లలను, వారి కుటుంబమును ప్రభువా అయా దావీదు కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా, ప్రైజ్ లాడ్రా. నాతో పాటు ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించినగాక.